లాక్డౌన్ కొనసాగుతున్న కారణంగా నెల్లూరు పట్టణంలో దుకాణదారులకు షరతులతో కూడిన అనుమతులను నెల్లూరు కమిషనర్ ఓబలేసు డీఎస్పీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక పురపాలక సంఘంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఓబలేసు డీఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురపాలక శాఖ వారి మెమో ప్రకారం అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. బంగారం వస్త్రం చెప్పులు షాపులు తప్ప మిగిలిన షాపులు మున్సిపాలిటీ వారి ముందస్తు అనుమతితో ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తీసుకోవచ్చు అన్నారు. పట్టణ ప్రజలకు నమస్కారం. భారత దేశ ప్రభుత్వం మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కోవిడ్ ఇన్స్టంట్ ఆర్డర్ 50 మరియు పరిపాలక శాఖ వారు ఇచ్చినటువంటి మెమో నెంబర్ 1140853 ప్రకారం ఈ నాలుగో దశ లాక్డౌన్ని మే 31 వరకు పొడిగించడం, ఈ పొడిగింపులో భాగంగా కొన్ని రిలాక్సేషన్ కొన్ని పరిమితులు ఇవ్వడం కూడా అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిమితులు ఏమంటే, కంటైన్మెంట్ జోన్లలో ఎక్కడైతే పాజిటివ్ కేసు నమోదవుతుందో అక్కడి నుండి మొదటి 200 మీటర్ల వరకు దాన్ని కంటైన్మెంట్ క్లస్టర్గా, ఆ తర్వాత 200 మీటర్ల వరకు బఫర్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ మొత్తం పాజిటివ్ కేసు నమోదైనటువంటి ఆ ప్రాంతం నుంచి 400 మీటర్ల రేడియస్లో దాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తూ అక్కడ ఎటువంటి షాపులు కానివ్వండి, ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ కానీ జరగడానికి వీలేదని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. కాబట్టి కంటైన్మెంట్ జోన్లలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగవు. కంటైన్మెంట్ జోన్ తప్ప మిగిలిన ప్రాంతాల్లో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అన్ని రకాల షాపులు, వస్త్ర దుకాణాలు, బంగారు షాపులు, చెప్పుల షాపులు తప్ప మిగిలిన అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చని చెప్పింది. అయితే ఈ షాపులు తెరిచే ముందు ఏదైనా షాప్ దగ్గర 5 గురు కంటే ఎక్కువ మంది ఉండకూడదని, కేవలం 5 మంది ఎట్ ఏ టైం ఒక షాప్ దగ్గర ఉండాలని చెప్పి, అదేవిధంగా వచ్చేటువంటి కస్టమర్లు షాపులో పనిచేసేటువంటి వారు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పి, అదేవిధంగా వచ్చినటువంటి కస్టమర్లకి ఆ షాపు యజమానులే శానిటైజర్ ద్వారా శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని చెప్పి, అదేవిధంగా వచ్చినటువంటి కస్టమర్ డీటెయిల్స్ని ఖచ్చితంగా ఒక రికార్డులో రిజిస్టర్లో నమోదు చేయాలని చెప్పి కూడా తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఈ ఎక్కడైతే పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయో అక్కడ ట్రయల్ రూమ్స్ లాంటివి కనుక ఏమైనా ఉన్నట్లయితే ట్రయల్ రూమ్స్ని పూర్తిగా వాడకూడదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ ఉన్నటువంటి క్యాంటీన్స్ని పూర్తిగా ఆపేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ షాప్ దగ్గర ఒకేసారి 5 గురు కంటే ఎక్కువ మంది కస్టమర్లు ఉండకూడదు. అదేవిధంగా షాప్లో పనిచేసే వారిలో 50% కంటే ఎక్కువ వర్కర్లు కూడా ఉండకూడదు. అంటే ఇద్దరున్న చోట ఒకరే ఉండాలి, 4 ఉన్న చోట ఇద్దరే ఉండాలని చెప్పడం జరిగింది.